एवरीवन वेलकम बैक टू स्वीटी लॉग्स रेसीपी मन पूर्वीक कालम नाटी जोन्न संकटनी ए विधंगा प्रिपेर चेसुकोवच्चो ई वीडियो लो चूद्दाम अलागे जोन्नलतो पक्क कोलतलतो ई वीडियो लो चूपिंचबोतुन्नानंडी ई वीडियो गनुक नच्चिनट्लयिते तप्पकुंडा ओक लाइक चेयंडी ई जोन्न संकटी मन हेल्थ की चाला मंचिदी चिन्न पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु एवरैना तिनोच्चु इप्पुडु प्रिपेर चेसुकुने विधानं चूद्दाम ముందుగా జొన్నల్ని నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు జొన్నల్ని తీసుకోని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం ఇప్పుడు జొన్నలు మాత్రం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా జొన్నలు మిక్సీ జార్లోకి తీసుకోని ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు జొన్నలకి రెండు కప్పుల పిండి వస్తుందండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపులు వేసేసుకుందాం పచ్చి శనగపప్పు వేసుకున్నా అలాగే ఆవాలు జీలకర్ర కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు నచ్చిన పోపులు వేసుకోవచ్చు మిరపపప్పు పెసరపప్పు అలాగే ఇంకేమన్నా బీన్స్ బటానీలు అలా ఆ విధంగా ఏవైనా వేసుకోవచ్చు ఇందుట్లోనే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి పచ్చి మిర్చి చీలగల్ని యాడ్ చేసుకుందాం అలాగే నేను ఇక్కడ కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మనం తినే టైం లో పచ్చి కొబ్బరి ముక్కలు అలా నోట్లోకి తాకుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కల్ని అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని మీరు నచ్చితే ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ క్యాప్సికమ్ అలాగా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగా ఈ వీటిని మగ్గించుకోవాలి క్యారెట్ ముక్కలు కొద్దిగా తొందరగా మగ్గవు కదా ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గించుకున్నామంటే తర్వాత రెసిపీతో పాటు సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి అంటే ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పుల వాటర్ అన్నట్టు వాటర్ బాగా ఈ విధంగా మరిగే టైంలో ఇప్పుడు దీంట్లోకి మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయినట్టు ఉంటే ఓకే లేదంటే సాల్ట్ పడేటట్టు ఉంటే సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టేసుకున్న ఈ జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి అంతే ఒకేసారి వేసుకున్నామంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది లేదంటే మీరు ఒక కప్పు వాటర్ ని తగ్గించి పిండిని లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం మొత్తం పిండిని వేసుకొని సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో లేదంటే సిమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి ఒక 2-3 మినిట్స్ అలాగా బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఈవెన్ గా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి జొన్న సంకటి చాలా మంచిదండి హెల్త్ కి ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగలి అన్నట్టు ఉంటుంది జారడుగా అన్నట్టు కొద్దిగా చల్లారిందంటే మనకి కొద్దిగా తిక్కుగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఏ వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ విధంగా మనం ఎక్స్ట్రా వెజిటబుల్స్ ని గనుక యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి మనకి రాగి సంకటి కన్నా ఈ జొన్న సంకటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు నచ్చిన చట్నీస్ తో గాని లేదంటే కర్రీస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు సాంబార్ తో గాని లేదంటే ఈ విధంగా రాయితతో గాని నేనైతే మజ్జిగ చారుతో సర్వ్ చేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మాకు డిన్నర్ కి ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటను కూడా ప్రెస్ చేశారంటే మేము కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చూడొచ్చు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్